హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక్ ఇన్ డబ్బై. నేను మీ మహేష్ జజ్లా. ఈరోజు ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఎవరెవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏంటి, ఎవరు పైకి వచ్చారు, ఎవరు కిందకి వెళ్ళారు, డిస్కషన్ చేసుకుందాం. శ్రీరామచంద్ర అయితే అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. తనైతే తన పొజిషన్కి వచ్చిన డోకా ఎలాంటిది లేదు. తన ఓటింగ్ అయితే బీభత్సంగా ఉంది. 17-18 రేంజ్లో తన పర్సంటేజ్ అయితే అలానే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రవి విషయంలో చూసుకుంటే రవి కొంచెం డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది. సిరి తన ప్లేస్ను ఆక్యుపై చేసినట్టుగా ఉంది. సిరికి కూడా అప్రాక్సిమేట్గా 15-16 రేంజ్లో పర్సంటేజ్ పోల్ అవుతుంది. అండ్ థర్డ్లో రవి ఉన్నాడు. రవికి అప్రాక్స్గా 13-14 రేంజ్ పర్సంటేజ్ అయితే పోల్ అవుతుంది. ఫోర్త్ ప్లేస్లో జెసి ఉన్నాడు. జెసీకి కూడా నాట్ బ్యాడ్, 12-13 రేంజ్లో తనకి కూడా పర్సంటేజ్ అయితే పోల్ అవుతుంది. ఒక్కొక్క అన్అఫీషియల్ పోల్స్లో ఒక్కొక్కలాగా ఉంది. ఇదంతా అన్అఫీషియల్ పోల్స్ సంబంధించింది, కానీ రియల్గా వచ్చేసరికి హాట్స్టార్లో ఏదైతే ఓట్స్ పోల్ అవుతున్నాయో అదే మెయిన్. కాబట్టి అందరూ హాట్స్టార్కి వెళ్ళి ఖచ్చితంగా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్లకి వాళ్ళకి ఓట్ అయ్యండి. ప్రస్తుతానికి మనం మాట్లాడుకున్న ఈ 4 మెంబర్స్లో అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వీళ్ళు 4 సేఫ్. నెక్స్ట్ ప్రియా గారు ఉన్నారు. 5th ప్లేస్లో ప్రియా గారు ఉన్నారు. బాగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే బాగా బీభత్సంగా పెరిగింది. అది గేమ్ వల్ల పెరిగిందా, సన్నీ అంటే ప్రియా గారు అక్కడ ఉంటే సన్నీకి ఇంకా క్రేజ్ పెరుగుతుందని, ఏమైనా మ్యానిపులేషన్ ఏమైనా జరిగిందా, లేకపోతే ప్రియా గారు గేమ్ నచ్చే ఓట్లేస్తున్నారా అనేది మనకు క్లారిటీ లేదు. కానీ ప్రియా గారికి అయితే ఓటింగ్ పర్సంటేజ్ నిన్న బాగా పెరిగింది. ఆవిడ 5th పొజిషన్లో ఉన్నారు. 6th పొజిషన్లో కాజల్ ఉంది. కాజల్ కూడా అప్రాక్స్గా 10 రేంజ్లోనే ఓటింగ్ పోల్ అవుతుంది. సో తను కూడా 6th పొజిషన్లో ఉంది. 7th పొజిషన్లో లోబో ఉన్నాడు. లోబోకి కూడా 9% ఓటింగ్ పోల్ అవుతుంది. లాస్ట్ పొజిషన్లో యానీ ఉన్నారు. యానీకి 8% పోల్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ ముగ్గురు, కాజల్, లోబో, యానీ మాస్టర్, వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఈరోజు టాస్క్లో కెప్టెన్ అయితే సన్నీ అయ్యాడు. ఆర్ఎం నాకు తెలిసి మానస్ కానీ కాజల్ కానీ అవ్వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.